విజయసాయిరెడ్డిపై తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ విమర్శలు చేశారు. గతంలో ఎన్నడూ ఒక సర్పంచ్గా కూడా గెలవని విజయసాయిరెడ్డి వైసీపీలో పెత్తనం చెలాయిస్తున్నాడు అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో సోమిరెడ్డితో కలిసి వరప్రసాద్ ప్రచారం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో మహిళా శక్తిని ప్రజలకు వివరించారు. అభివృద్ధిని నిర్వీర్యం చేసిన జగన్ ను చిత్తగా ఓడించాలని ప్రజలకు వరప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ విధంగా వచ్చని విడిగా చీటా తీసేయడం వలన బీసీ కాలనీలు దళిత కాలనీలు కూడా శ్మశాన వాటికలు అయిపోతున్నాయి. గ్రామ సభలు పెట్టించండి, గ్రామాల్లో కోఆపరేటివ్ సొసైటీ పెట్టించి ఒక పద్ధతిగా చేయండి. నేను ఇచ్చిన పైగా ఒక బల్లూరు గ్రామంలో నేను అది అవినీతితో కూడిన మైనింగ్ జరుగుతుంటే ఆపు చేస్తే విజయసాయిరెడ్డి గారు అంటారు, నువ్వెందుకు వెళ్ళావు? అబ్బా, ఏ రోజన్నా గెలిచారా? విజయంలో ఒకసారి ఎంపీ లోక్సభ అయిన వ్యక్తిని, ఎమ్మెల్యే అయిన వ్యక్తిని ఒక గ్రామానికి ఎందుకు వెళ్తున్నారంటే ఆయన అహంకారం చూడండి, ఆ పార్టీ నాయకుల అహంకారం చూడండి, ఎంతవరకు వెళ్తున్నారో చూడండి. అది మనం ఆపు చేయవలసింది. అలాగే స్వర్ణముఖిలో ఇసుక 2 మీటర్ల వరకు ఎత్తవలసిన ఆవశ్యకత ఉంటే 20 మీటర్లు ఎత్తితే అది తప్పు అని మరో మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులే ఆయన కూడా ఈ విధంగా వచ్చారు.